ప్రబంధం అనే పదంతో మొదలవడం జరిగింది. మన రాజన్న గారి అభివృద్ధి చూసి మీ అందరు వచ్చినందుకు బాబా సెల్లాలు తెచ్చండి. సెల్ కొంచెం మీరు వచ్చినప్పుడు మీ కన్వెన్షన్ బాగా పెరిగింది. గతంలో ఎందుకు ఇన్ని ఆర్గనైజేషన్స్ మన ఊరు రాలేదు మీకు ఎవరికైనా తెలుసు? గతంలో ఇన్ని షాపింగ్ మాల్స్ లేదా ఇన్ని షాపింగ్ కాంప్లెక్స్ మన కలాస రాలేదు, ఎందుకు రాలేదు మీకు తెలుసా? పరిపాలించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మా శ్రీనివాస రెడ్డి గారు ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు మా పాత సేఫ్ హాస్పిటల్ పక్కన, చూసుంటారు ఒక ఎన్ని ఫ్లోర్ లేదు, 4-5 6 ఫ్లోర్ బిల్డింగ్ కడుతున్నారు. ఇదే బిల్డింగ్ డాక్టర్ అప్పలరాజు కాకముందు అంతకుముందు ఉన్న వాళ్ళ హయాంలో ఇదే బిల్డింగ్ కట్టాలి అంటే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా ట్యాక్స్ కట్టాలి. అర్థమవుతుందా? నువ్వు ఎంత సేఫ్టీ బిల్డింగ్ కడుతున్నావు నాకేంటి అని అడిగేటటువంటి పరిస్థితి. అలా ఉన్నప్పుడు ఎవరు కూడా కొత్త కొత్త వ్యక్తులు వచ్చి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎవరు ముందుకు రారు? వస్తారా? ఎవడు ఏ ఆర్గనైజేషన్ పెట్టాలన్నా వాళ్ళకి వెళ్ళి ట్యాక్స్ కట్టవలసింది. అలాంటప్పుడు ఎందుకు వస్తారు ఇక్కడికి? ఇవన్నీ కాదు, ఏ వ్యాపారం చేయాలన్నా సరే పట్టుకొని ఆడించి మాట వినడం లేదని దానికి వేరు వేరు పార్టీలు తిరుగుతున్నారు. అలాగైతే ఊళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతాము అవుతాయి. ఈరోజు వాటన్నిటినీ కూడాను సమూలంగా మార్చినాం కాబట్టి ఈరోజు ఎక్కడ పడితే కొత్త కొత్త ఆర్గనైజేషన్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడి నుంచి చూస్తే మీరు వచ్చినప్పుడు చూస్తుంటారు పెద్ద హాస్పిటల్ మనలాంటి ప్రాంతానికి అలాంటి బిల్డింగ్స్ వస్తాయా? అలాంటి హాస్పిటల్స్ ఎవరైనా ఇచ్చినారా మనకి? డాక్టర్ కాబట్టి దాన్ని బట్టి పర్టికులర్గా దాని మీద అలా బట్టి బట్టి చేయించినాం. ఈరోజు ఇక్కడ పెదంచల వాళ్ళు ఉన్నారు, పెదంచలలో ఇంటి ముందు కొలాయి వస్తుందని ఎవడన్నా ఊహించడా? గట్టిగా చెప్పాలా? పెదంచలే కాదు ప్రతి గ్రామంలో కూడా హై స్కూల్ కూడా వచ్చింది సార్, ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటి ముందుకి కూడా కొలాయి వేసి కొలాయి ద్వారా వంశధారిని ప్యూరిఫై చేసి డ్రింకింగ్ వాటర్ ఇప్పించే బాధ్యత మనం తీసుకుంటాం. 700 కోట్లు ఆ ప్రాజెక్ట్ మనం చేయిస్తున్నాం. ఎవరు చేయించండి? ఇవన్నీ మీకు జోక్ తెలుసా? మా నియోజకవర్గంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు మనకు.